ముఖ చిత్రం ప్రతి కుటుంబం చూడాల్సిన సినిమా ఒక సో కాజ్ తీసుకుని సొసైటీకి ఇంపాక్ట్ చేసే ఒక అంశాన్ని తీసుకుని ఇంత అద్భుతంగా చూపించారు ఇంత అద్భుతంగా పాత్రను పోషించారు అసలు సమాజంలో సినిమా అంటే ఇటువంటి సినిమా రావాలి ఈ నావల్ ఐడియా దీనిలో ఒక అద్భుతమైన ఐడియా ఉంది అద్భుతమైన కాజ్ ఉంది ప్రతి మహిళ ఈ సినిమా చూసేటప్పుడు కన్నీరు కార్చుద్ది ప్రతి అబ్బాయి ఈ సినిమా చూడాల్సిందే ముఖ్యంగా ఈ పాత్రలో జీవించారు నటినట్లు సినిమా మొత్తం లీడ్ తీసుకెళ్ళటం కూడా చివరి వరకు సినిమా ఏం జరుగుతుంది నెక్స్ట్ ఏం జరుగుతుంది అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది ప్రతి ఒక్కళ్ళు ఆలోచన అనమాట అన్ని వయసుల వాళ్ళు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన సినిమా ఇది ఈ సినిమాలో ఒక థీమ్ ఉంది ఆ థీమ్ ప్రతి తల్లిదండ్రి ఆడపిల్లకి పెళ్లి చేసినప్పుడు చూడాలి ప్రతి ఆడపిల్ల ఎవరైతే తొమ్మిదో పదో తరగతి చదువుతారో అప్పటి నుంచి వృద్ధాప్యం వరకు ప్రతి అమ్మాయి చూడాలి ఈ సినిమా యువతలో ఉన్న ప్రతి అబ్బాయి చూడాలి బయటికి చెప్పుకోలేని ఒక కథ ప్రతి అమ్మాయి మనసులో ఉన్న ఒక కథ ప్రతి పక్కింట్లో జరిగే ఒక కథ ఈ సినిమాలో ఉంది ఆ కథ చూస్తే కన్నీరు కార్చని న్యాయ వ్యవస్థ కూడా ఉండదన్నమాట కానీ భారతదేశంలో ఒక మార్పు కోసం ఒక చైతన్యం కోసం ఈ కథ నడిచిన తీరు అద్భుతంగా ఉంది సినిమా అంటే ఒక లవ్ స్టోరీ తీసేసి కొన్ని ఈవెన్ మ్యూజిక్ కూడా సడన్గా ఏదో పాట వచ్చినట్లేదు సినిమాకి సింక్ అవుతూ ప్రతి పాట కూడా సినిమాకి సింక్ అవుతుంది ఏదో మ్యూజిక్ తెచ్చిపెట్టాలని కాదు తర్వాత యాక్షన్ అసలు ఆ రాజ్ కుమార్ యాక్షన్ టెట్ టాక్ నుంచి డైలాగ్స్ నుంచి ప్రతిదీ ఫస్ట్ హీరోలా ఎలా వర్షిప్ చేశామో తర్వాత ఆ పాత్రను పోషించిన తీరు తర్వాత ప్రియా తను తన పాత్ర మహతి పాత్ర ఎంత అద్భుతంగా అంటే రియల్గా క్యారెక్టర్లో సింక్ అయిపోయింది అసలు ఒక పాత్రని ఒక అంశంతో మొత్తం తీసుకెళ్ళిన తీరు కానీ ఒక కాజ్ కోసం సినిమా తీసిన తీరు కానీ అంటే బిగినింగ్లో సినిమా బిగినింగ్లో ఒక మాట చెప్పారనమాట ప్రతి ఒక్క వ్యక్తి తన గురించి ఆలోచిస్తాడు తన కుటుంబం గురించి ఆలోచిస్తాడు కానీ సొసైటీ గురించి ఆలోచించిన తీసిన కథ ఇది ప్రతి మహిళ గురించి ఆలోచించిన తీసిన కథ ఇలాంటి కథలు చేయాలంటే చాలా ధైర్యం కావాలి హ్యాట్స్ ఆఫ్ సందీప్ ఆర్ రాకింగ్ నిజంగా ఈ సినిమా డైరెక్షన్ కానీ ఈ సినిమా యాక్టింగ్ యాక్టింగ్ కానీ అసలు దీనిలో పాత్రలు పాత్రలు కనిపించాయి డైరెక్షన్ కనిపించింది సినిమా స్టోరీ ఆద్యంతం చివరి వరకు ఏం జరుగుతుంది నెక్స్ట్ ఏం జరుగుతుంది నెక్స్ట్ ఏం జరుగుతుంది అండ్ ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో జనరల్గా ఈ సినిమా గ్రామీణ ప్రా ప్రాంతాలు ఎక్కువ చూడాలి సందీప్ ఈ సినిమాని ప్రతి గ్రామానికి తీసుకెళ్ళాలి ఎలా అనేది మీరు వెళ్ళండి ప్రతి ఊరికి వెళ్ళండి ఎందుకంటే ప్రతి కుటుంబానికి రీచ్ అవ్వాలి ఈ స్టోరీ ప్రతి ఒక్కరికి తెలియాలి సందీప్ దీన్ని ఈ నెక్స్ట్ ఎలా తీసుకెళ్తారనేది ప్రతి ఊరికి నేను కూడా మాక్సిమం అందరికీ చెప్తాను ఈ కథ మాత్రం భారతదేశానికి సంబంధించిన ఒక పెద్ద విషయాన్ని నువ్వు బయటకి తీసుకొచ్చావు టీం మొత్తం బయట తీసుకొచ్చింది సో ఈ ఫిల్మ్కి ఖచ్చితంగా పెద్ద అవార్డు రావాలని నేషనల్ లెవెల్ అవార్డు రావాలని కోరుకుంటున్నాం నేను ఒక్కదానే కాదు అందరు సివిల్ సస్పెన్స్ ఈ కాజ్ని కోరుకుంటాం మేము ఎందుకంటే మేము రోజు డిస్కస్ చేసే టాపిక్ ఇది మ్యారిటల్ రిబ్ అనేది సో యూఆర్ గోయింగ్ టు గెట్ అన్ అవార్డ్ ఐ థింక్ బై నెక్స్ట్ ఇయర్ హ్యాడ్స్ ఆఫ్ టు ముఖ చిత్రం టీమ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ ముఖ చిత్రం ఒక కాజ్ కోసం ఇంత కష్టపడినందుకు మీ కోసం ఏదైనా చేయడానికి మాత్రం నేను ఉన్నాను ఈ కాజ్ కోసం థ్యాంక్ యూ